साल। हाय हेलो गाइस, वेलकम टू केडीपी ब्लॉग्स। गाइस रज्जू मूवी रिव्यू एंटे भगत सिंग अदे उस्ताद भगत सिंग पवन कल्याण मूवी। गाइस पवन कल्याण फैंस के अच्छे वीर अभिमानलैना मामूलैना చింపేసుకుంటారు అలా ఉంది టీజర్. ఇది ఫస్ట్ లుక్ గ్లింప్. ఇక టీజర్ అయితే రాలేదు, నార్మల్గా గ్లింప్ అయితే రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం తట్టుకోలేరు, అట్లా అయితే రిలీజ్ అయింది ఈ గ్లింప్. నేను చూశాను, నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే గాయస్, నార్మల్గా మీకు అయితే చెప్తున్నా. ఎక్కువ మంది అయితే ఆ గ్లింప్ని చూద్దామని అనుకుంటారు, కానీ ఎవరైనా కానీ ఆ గ్లింప్ చూసిన తర్వాత మ్యాక్సిమం మైండ్ పోయింది, అట్లా అయితే ఉంది. గబ్బర్ సింగ్ మూవీ టైప్లో అయితే వచ్చింది కదా ఈ గ్లింప్ కూడా. ఎక్కువ శాతం గబ్బర్ సింగ్ కానీ, సర్దార్ గబ్బర్ సింగ్ కానీ, తర్వాత వచ్చిన ఈ భీమ్రా నాయక్ కానీ, ఇవేవైనా కానీ ఈ ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ అయితే తీసుకునేది ఏంటంటే పోలీస్ది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అయితే ఈసారి మాత్రం ఎక్స్ట్రా లెవెల్లో అయితే ఉంటుంది అన్నారు. పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది, అర్థమైంది కదా, పర్ఫార్మెన్స్ అయితే బద్దలైపోద్ది అని చెప్పారు. ఎట్లయితే ప్రతి ఒక్కరు అయితే వాచ్ చేయాలని అయితే కోరుకుంటారు. గైస్ మీకు తెలుసు, ఈ మూవీలో మనం అయితే అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఒక లెవెల్లో ఒక మంచి ఫోర్స్లో ఎనర్జీలో అయితే మనకైతే కనిపిస్తుంది గ్లింప్లో. ఇక టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇంకైతే రిలీజ్ అవ్వలేదు, గ్లింప్ రిలీజ్ అయింది. ఈ గ్లింప్లోనే మనకైతే చాలా వరకు మనకి ఒక ఎనర్జీ లాగా పవన్ కళ్యాణ్ ఒక యాక్టింగ్ అయితే ఎప్పటికీ తగ్గేదే లే అన్నట్టుగా అయితే మనకి ఇక్కడ కనిపించింది, మనం చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్న పవన్ కళ్యాణ్ నార్మల్గా అయితే ఒక సీన్లో కనిపిస్తారు కదా, అది భగత్ సింగ్ లాగా తన జీప్లో నుంచి దిగి మహంకాళి పోలీస్ స్టేషన్, అది నార్మల్గా అయితే మాత్రం ఎర్రగా తీసేసింది అని చెప్పుకోవచ్చు. ఆ గ్లింప్లో మాత్రం ఫస్ట్ లుక్ అదే అనుకాలి. తర్వాత నుంచి అయితే పవన్ కళ్యాణ్ గ్లింప్ అయితే ఒక 1 మినిట్ అది వచ్చింది. ఇక 2 వచ్చిన ఈ గ్లింప్ మొత్తాన్ని అయితే మాత్రం మ్యాక్సిమం ఎక్స్ట్రా లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా శాతం ఈ మైత్రి ప్రొడక్షన్ వాళ్ళు చాలా మూవీస్ అయితే తీసుకున్నారు గైస్, ఇక మనం చూసుకోవచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ గ్లింప్ని అయితే మనకైతే రిలీజ్ అయింది. ఈ గ్లింప్ని మాత్రం తప్పకుండా అయితే చూడండి, నేను డిస్క్రిప్షన్ లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తాను గైస్. ఇక పవన్ కళ్యాణ్ గురించి వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ఏ మూవీ తీసినా కానీ దానికి ఎక్స్ట్రా లెవెల్లో అయితే మాత్రం ఆ వ్యూస్ కానీ ఆ మూవీకి అయితే ఫస్ట్ ఉన్న ఆ విజిబుల్స్ కానీ మనకైతే చూసుకోవడానికి ఏ మాత్రం కూడా తక్కువ అయితే ఉండదు గాయస్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇది మాత్రమే కోరుకుంటారు, ఎవరైనా చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ మూవీస్ మ్యాక్సిమం ఈ కొద్దిగా సొసైటీ పాలిటికల్ గురించి కానీ కొద్దిగా ప్రజల గురించి కానీ మొత్తం మనకి ఇవే ఉంటాయి. పవన్ కళ్యాణ్ మూవీస్లో ఎక్కువ శాతం చూసుకోవచ్చు జనాల గురించి, వాళ్ళు పడే కష్టాల గురించి, వీటి గురించి ఉంటాయి. ఆయన సీఎం అవ్వడానికి కూడా ఫస్ట్ కారణం కూడా అదేగా, సినిమాలు అయితే మన కోసం తీస్తున్నారు, ఫ్యాన్స్ కోసం తీస్తున్నారు. చాలామందికి అయితే అది నార్మల్గా మూవీస్ అయితే తీస్తున్నారు అనుకుంటున్నారు, కానీ మూవీస్ అయితే నార్మల్గా ఎందుకు తీస్తున్నారంటే ఫ్యాన్స్ కోసం తీస్తున్నారు. అది కూడా దానికి వచ్చిన అమౌంట్ని ఆయన ప్రజలకైతే ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు చెప్పాలంటే మెయిన్ ఉద్దేశం. కొంతమందికి ఈ విషయం తెలుసు, కొంతమందికి అయితే తెలియదు గాయస్. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ఎన్ఎస్ఎట్ చేయలేదు. ఇందులో మూవీలో ఉన్న మ్యూజిక్ అయితే ఈరోజు దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పుకోవచ్చు. మనకి ఈ రోజుల్లో దేవిశ్రీ ప్రసాద్ మ్యాక్సిమం అయితే మనకి అన్ని మ్యూజిక్లో ఆయన వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇందులో పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్స్ట్రా లెవెల్లో అయితే తీసుకెళ్తామని కూడా అనౌన్స్ చేశారు. ఇక మనం చూసుకోవచ్చు మూవీ అయితే మనం డెఫినెట్లీ అయితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. గ్లింప్ అయితే మాత్రం ఎక్స్ట్రా లెవెల్ అయితే ఉంది. మీకు ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గాయస్, డెఫినెట్లీ ఇదికైతే వేరే వాళ్ళు కూడా అర్థమైంది. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోని అయితే ఇక్కడ ట్రెండింగ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ఐడీని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ని ఇస్తాను, వాటికను ఫాలో అవ్వండి, మీకు అప్డేట్ డైలీ అప్డేట్స్ అయితే తెలుస్తాయి. ఓకే. Something greater I feel.